అర్ధరాత్రి సమయం. నిద్రలో హఠాత్తుగా మేల్కొని శిరీష భోరుమని ఏడుస్తుంటే అదిరిపడి లేచింది రోహిణి. అమ్మా అమ్మా, అటు ఇటు పైకి కిందకి వెర్రిచూపులు చూస్తూ గుక్కపట్టి ఏడుస్తోంది. పీడకలో లేక తల్లి కనిపించిందో కలలో గుండె ద్రవించిపోయింది రోహిణికి. సిరీ, ఇటు చూడు తల్లి, ఏడవకు అంటూ లేచి శిరీషను ఊరడింపజేయడానికి 10 నిమిషాలు పైగా పట్టింది. చూడు గాయత్రి, ఏదో పీడకలొచ్చినట్టుంది, జడుసుకుంది, పాపం ఒక మంచి కథ చెప్పు అంటూ చుట్టూ చూసిన రోహిణికి గాయత్రి సయ్య ఖాళీగా కనిపించింది. ఏ కారణంగానైనా బయటకు వెళ్ళినా ఇంతసేపా? శిరీష లేచి ఏడ్చేటప్పటికే ఈమె లేదు, ఏమైనట్టు ఆలోచించి సాగింది. అక్కడ తోటలో చిన్న గృహంలో షణ్ముఖరావు సమక్షంలో గాయత్రి తరహ తరహాల సవాళ్లు విసురుతోంది. తాగుడు మైకంలో కొత్త స్త్రీ పొందులో మైమర్చిన షణ్ముఖరావుకు ఆమె అడిగిన ప్రతి కోరికకు అవును అనడం కన్నా కర్తవ్యం కనపడలేదు. జమీందారుల కోరికలకు వాంఛలకు బలైపోయిన వారి కథలు చాలా విన్నాను. నాగతి అంతేనా? మీ వాగ్దానాలు నిలబెట్టుకోలేరా? అతడి పెదవులకు గ్లాస్ అందిస్తూ కనుల్లో కనులుంచి అడుగుతోంది గాయత్రి. ఏంటా కోరిక? ముద్దు నాలుగుతో అడుగుతున్నాడు షణ్ముఖరావు. ఏమిటా? నిర్లక్ష్యం వెటకారం గాయత్రి స్వరంలో. శ్రీనాథుడు సార్ధకనాముడు కావాలి. ఆ మాట ఎప్పుడో చెప్పానుగా. అవును, కానీ ఆ మాట నేను ఎప్పటికప్పుడు మీకు గుర్తు చేస్తూనే ఉంటాను. కారణం, నాకున్న ఒకే ఒక్క ఐశ్వర్యాన్ని మీకు బలిపెట్టాను గనుక. కేవలం శ్రీనాథుని కొరకే నేను ఈ అవినీతి బ్రతుకు బ్రతుకుతున్నాను గనుక. తెలివి తక్కువ పిల్ల, విపరీతంగా వికటంగా నవ్వాడు. బలి, అవినీతి వంటి వ్యర్థపు పాదాలు మానే జీవన సౌఖ్యాన్ని అనుభవిస్తున్నావు, వయస్సును సార్థకం చేసుకుంటున్నావు, అదృష్టవంతురాలు గనక నా ఇంటికి చేరావు. మీల్లా, నిరసనగా నవ్వింది గాయత్రి. అలాగైతే మనకి దొంగ బ్రతుకు దేనికి? మొన్న పూర్ణిమ నాడు పొదుగురి ఎదుట మీరు అలా ఎందుకు పారిపోయారు? ఆ భోగందాని మాటే చెల్లిందిగా, దానిచేత గజ్జి కట్టించగలిగారా? తన పథకానికి అనుగుణంగా నెగడు ఎగదోయసాగింది గాయత్రి. మీ యజమాని నళినీకాంత్ అని ప్రకటించడంలో మీరు కాదనేగా? వింటూనే మహోగ్రతతో కొతకొతలాడిపోయాడు షణ్ముఖరావు. గాయత్రి! గర్జించాడు క్రోధారుణ నేత్రాలతో. అయితే గాయత్రి జంకలేదు. కోపమెందుకు? నా మాట అబద్ధమా? అయినా నాకవన్నీ ఎందుకులేండి? నాకు కావలసింది మాత్రం వేరే నివాసం. మీ ప్రాపకం లభించిన నాకు ఇంకా ఈ దాసీ బ్రతుకు దేనికి? అయినా నిత్యం అందరి వాడిచూపులను ఎదుర్కోవడం, ముఖ్యంగా రోహిణీదేవి కన్నుగప్పగలగడం ఎన్నాళ్ళు సాధ్యం కాదు. ఈ రహస్యం బహిరంగం కాకమునుపే నాకేదైనా ఏర్పాటు చేయండి, లేదా శ్రీనాథంతో సహా నేను ఏ గంగలోనూ దూకాలి అంటూ వెళ్ళిపోయింది. అక్కడ అరగంట గడిచినా గాయత్రి రాక విసుగు చెందిన రోహిణి పక్కగదిలో నిద్రిస్తున్న తన పరిచారిక నీలిని లేపింది. నీలి ఎటూ మాట్లాడలేనట్టుగా, ఏదో చెప్పబోయి చెప్పలేనట్లుగా తడబడి మౌనంగా ఉండిపోయింది. అంతలో రానే వచ్చిన గాయత్రి ఒక్కసారిగా రోహిణిని ఆమె అనుమానపు చూపులను భరించలేనట్లుగా ముఖం మరో దిశగా తిప్పుకొంది తతరపాటుతో. అది నిర్లక్ష్యంగా కనపడింది రోహిణికి. ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావు గాయత్రి? సూటిగా చూస్తూ తీక్షణంగా అడిగింది రోహిణి. ఒక్క క్షణం తడబడింది గాయత్రి. మరుక్షణంలోనే చక్కగా అతికే కారణం చెప్పింది. శ్రీనాథునికి మధ్య జ్వరం వచ్చి తగ్గిందమ్మా, సుఖంగా పడుకున్నాడో లేదోనని చూసొచ్చాను. వెర్రివాడు, నేను వెళ్లేసరికి ఇంకా మేల్కొని చదువుతూనే ఉన్నాడు. బలవంతంగా పడుకోబెట్టొచ్చాను. అది అబద్ధమని రోహిణికి తెలుసు. అయితే నిజం తెలుసుకోవడానికి ఆమె ఆ క్షణంలో ప్రయత్నించదలుచుకోలేదు. కారణం, గాయత్రి పూదోటదారిన దొంగల అటు ఇటూ జాగ్రత్తగా చూసుకుంటూ ప్రవేశించడం గవాక్షం నుండి ఆమె చూసింది. శ్రీనాథుని గదుండేది ఆ దిక్కుగా కానే కాదు. తన పడకను చేరిన రోహిణి శాంతిగా నిద్రించలేకపోయింది. అనేక అనుమానాలు ఆ మెదడులో తుమ్మెద తొట్ట చెలరేగినంత భయంకరంగా చెలరేగాయి. పూతోటలోని అందమైన చిన్న చిన్న మందిరాలను శృంగార పురుషులైన జమీందారులు తమ విలాస గృహాలను చేసుకోవడం పరిపాటే. రాఘవేంద్రరావు శ్రీరామచంద్రుడు కాదు, షణ్ముఖరావు అసలే నీతిమంతుడు కాదు, మరి గాయత్రి వంటి జవని ఈ సమయంలో అక్కడ ఏం కార్యంపై గడిపి ఇలా బొంకుతున్నట్లు? జీవితం ఎంత విచిత్రంగానో మరెంతో వింతగానో విడ్డూరంగానో కనిపిస్తుంది. పెద్దలకు పిన్నలకు కూడా వారి వారి ఊహలను అనుసరించి. రోహిణి జీవితానుభవాలు ఆమెకెన్నో పాఠాలను విజ్ఞానాలను సంతరించిపెట్టాయి. లోకంలో ఎటువంటి సంఘటన మరెటువంటి దృశ్యమూ కూడా ఆమెను కదిలించి ఆశ్చర్యపరచడం కష్టం. అటువంటి గంభీరిని కూడా గాయత్రిలోని మార్పును గమనించి విపరీత ఆశ్చర్యానికి లోనైంది.
అది ఆశ్చర్యమా? కాదు. మరి పదజాలానికి అందని భావం. గాయత్రిపై ఏదో జుగుప్స అంకురించింది రోహిణి మనసులో. ఇది లేక ఇటువంటిదే మరేదైనా భరింపరాని కారణమో భువనేశ్వరిని ఆత్మహత్యకు పురికొల్పిందేమో. భువనేశ్వరి మరణం సహజమైంది కాదేమో అనే సంశయం ఆమె మదిలో కలిగింది. నిశ్శబ్దంలో పిడుగుపాటు వలె ఆకస్మికంగా వినవచ్చిన ఈ అనూహ్యమైన ప్రశ్నకు గాయత్రి గజగజలాడిపోయింది. కళ్ళెదుట పులి నిలబడి గాండిస్తుంటే కర్తవ్యముడైన మానవుడు శిలా సదృశుడవుతాడు. గాయత్రి పరిస్థితి అలానే ఉంది. కొద్ది నిమిషాలు భయంకర నిశ్శబ్దం రాజ్యం చేసింది. గాయత్రి మెల్లగా ధైర్యం పుంజుకుని ప్రారంభించింది. అమ్మా, ఆ చరాచర జీవరాశులన్నింటినీ సృష్టికర్తైన ఆ భగవానుడు కొందరికి కష్టాలు మరికొందరికి సుఖాలు ఎందుకు కేటాయించాడంటారు? సర్వాధికారి తానే అయినప్పుడు ఒకరి చేత పాపకార్యాలు మరొకరి చేత పుణ్యకార్యాలు ఎందుకు చేయిస్తున్నాడు? సతతము తననే కొలుస్తూ తననే నమ్మిన సత్యవంతులు దీనులు సర్వనాశనమవుతుంటే కూడా రక్షించలేని వాణ్ణి, తన మహత్యం చూపలేని వాడిని, సర్వాంతర్యామి అని నమ్మి సత్కరించడం సబబా? గాయత్రి, నీ మనసులో ఏదో పెను తుఫాను చెలరేగినట్లుంది, ఆలోచనాపూర్వకంగా అంది రోహిణి. గాయత్రి అదే ధోరణిలో మాట్లాడేస్తోంది. మనం పూజలు చేస్తాం, భగవంతుణ్ణి ఆరాధిస్తాం, ఏదో కోరతాం, కానీ జరిగేది వేరు. లబ్ధిలేని పూజలిక దేనికి? ఆవేశంగా ఉన్న వాక్ప్రవాహం ఒక్కసారిగా ఆగిపోయింది. అమ్మగారు మెల్లగా సంబోధిస్తూ గాయత్రి రోహిణి సయ్యను సమీపించింది. అనుచితంగా ఏమైనా మాట్లాడానేమో, క్షమించండి, కానీ ఒక్క సందేహం. మీ కోరిక ఎప్పుడైనా ఏదైనా తీర్చాడా భగవంతుడు? అడుగుతూ రోహిణి పాదాలను స్పృశించబోయింది. చటుక్కున కాళ్ళు వెనక్కు లాక్కుంది రోహిణి. కాళ్ళు నొప్పులు లేవు, పట్టనవసరం లేదు, వెళ్ళి పడుకో గాయత్రి అంటున్న ఆమె స్వరంలో అస్పష్టంగా ఏదో కటుత్వం దోబుచులానట్లనిపించింది గాయత్రికి. అవినీతి పరుల స్పర్శ కూడా రోహిణికి పనికిరాదని గాయత్రికి తెలుసు. తనపై ఆమెకు అనుమానం కలిగిందన్నమాట. జాలిగుండెగల రోహిణి మనసున జుగుప్స కంటే సానుభూతితో కూడిన తలపులు చెలరేగాయి. భువనేశ్వరి, గాయత్రి ఇరువురు తనకిష్టులే. ఇద్దరూ కూడా తన వెంట తీర్థయాత్రకు వస్తామని ప్రాధేయపడినవారే. తానే గనుక వెంట తీసుకుని పోయుంటే ఈ ఇరువురు స్త్రీల జీవితాలు ఇలా అన్యాయం కాకుండా ఉండేవేమో. భువనేశ్వరి అకాల మరణం కంటే పూజ పర్వణాది పుణ్యకార్యాదుల ఎడల ఆసక్తి నశించిన గాయత్రిలోని మార్పే ఘోరతమం. గాయత్రి పతనమైపోయిందా? ఆమె ఎదలోని దావానలం ఏమిటి? అలక నలినీకాంతులను త్వరలోనే ఇంగ్లాండ్ పంపే ఏర్పాటు జరిగిందని, చూడవాలనంటే వెళ్లే ముందు ఒకసారి స్వస్థానానికి పంపగలనని జస్వంత్ సింగు రాయించిన లేఖలోని విశేషాలను నివేదించడానికి కృష్ణస్వామి రోహిణి వద్దకొచ్చాడు. రోహిణి మనసులో ఆనంద విషాదాలు సమపాళల్లో నర్తించాయి. నలినీకాంత్ సూక్ష్మగ్రాహి, మహా తేజస్వి, సరి అయిన శిక్షణలో అతడు అభ్యర్థులోకొస్తాడు అంటూ నలిని గురించి అమిత శ్లాఘనీయంగా ఉన్న ఆ జాబు రోహిణిని ఆనందపరవశను గావించినప్పటికీ దూరంగా ఎన్నో సంవత్సరాలు కంటిచూపుకే దుర్లభుడై ఉంటాడన్న విషయం ఆమెను విచారగ్రస్తను కావించింది. చిన్నబాబుగారు ఒక విధమైన క్రమశిక్షణకు అలవడుతున్న ఈ తరుణంలో ఇక్కడికి రప్పించకపోవడమే క్షేమదాయకమమ్మా. మరలా వెళ్లనని మారం చేయొచ్చు, కృష్ణస్వామి సలహాపూర్వకంగా అన్నాడు. అవును, నేను అదే అనుకుంటున్నాను. అలాగే రాయండి, పంపనవసరం లేదని. అవసరమైన మొత్తం వెంటనే పంపించండి. ఆ దైవమే ఉన్నాడు నలినీకి రక్షగా. అమ్మా, క్షమించాలి, ఒక్క మాట. ఏంటి? గోపాలస్వామి పూజోత్సవాల సందర్భంగా చేసిన ఖర్చులకు? ఎంత ఖర్చయింది? మీ ఆదేశానుసారం జరిగిన ఖర్చులు 30,000 మాత్రమే. కానీ స్పష్టంగా చెప్పండి, బ్రుకుటి ముడివేస్తూ అసహనంగా అడిగింది రోహిణి. కృష్ణాపురం భూముల నుండొచ్చే శిస్తంతా షణ్ముఖరావుగారే రైతుల నుంచి పూర్తిగా వసూలు చేసినట్టు తెలిసింది. దేవాలయం భూముల ఆదాయం, ఇంకా రామానగరం శిస్తులు కూడా వారే తీసుకున్నట్టుగా రైతులు చెప్తున్నారు. తీసుకుని ఏం చేసినట్టు? మీకెప్పుడు తెలిసింది? నాకు తెలిసింది ఇటీవలనే, కానీ 2-3 నెలల ముందుగానే ఇది జరిగినట్లు నాకు అనుమానం. నికరంగా తెలుసుకునే ప్రయత్నం చేయలేదా మీరు? కృష్ణస్వామి తలవాల్చి మౌనంగా నిలబడ్డాడు. ఏం జరిగింది, స్పష్టంగా చెప్పండి. రోహిణికి కోపం కలుగుతోంది. నన్ను క్షమించాలి, నాకు తెలిసింది చెప్పక తప్పదు. షణ్ముఖరావు గారు రైతుల్ని ఆకట్టుకున్నట్టుగా నాకు అనుమానంగా ఉంది. ఆ కృష్ణాపురం రైతులు వెనకటి కంటే పొగరుమోతుగా చెప్తున్నారు సమాధానాలు.
ఏంటి? అవునమ్మగారు, అంతేకాదు షణ్ముఖరావు గారు ఆ కృష్ణాపురం భవంతి మరమ్మతులు కూడా ప్రారంభించారు. ప్రారంభించి వారం రోజులైందట. నాకు మాత్రం ఈరోజునే అక్కడ రైతుల వద్దకు వెళ్లందువల్ల తెలిసింది. అప్రభితురాలై అవ్వాకుగా కూర్చుండిపోయింది రోహిణి. కొన్ని నిమిషాలు అలాగే భయంకర నిశ్శబ్దం రాజ్యం చేసింది. అయితే ఇప్పుడు ఎంత మొత్తం లెక్క తేలింది? ఇంకా నికరంగా అంకె చెప్పలేను. మిగతా భూముల రాబడి విషయం కూడా ఆయా రైతులతో రేపు మాట్లాడతాను. ఈ కృష్ణాపురం, రామానగరం ఆదాయం మాత్రం 150,000 పైమాటే. అవి బంగారం పండే భూములని ప్రసిద్ధి కదా. అమ్మగారు, రోహిణి నిశ్శబ్దాన్ని చూసి కృష్ణస్వామి అడిగాడు, ఈ విషయం ముందుగా మీరే షణ్ముఖరావు గారిని అడిగితే బాగుంటుంది. ఈ మధ్య వారసులు నా మాటను ఖాతరు చేయడం లేదు. మీరు రైతులకు గట్టిగా చెప్పండి శిస్తులు మనకే జమ కట్టాలని. షణ్ముఖరావుతో నేనే మాట్లాడతాను. కానీ అతడు నాకు కనిపించి నాతో మాట్లాడి చాలా రోజులైంది. ఎన్నో కబుర్లు పంపిన షణ్ముఖరావు అక్కగారైన రోహిణితో మాట్లాడడానికి లోపలి గదుల్లోకే రాకపోవడంతో రోహిణికి తెలిసింది షణ్ముఖరావు తెగింపు ఎంతవరకు పోయిందో, పరిస్థితులు ఎంతగా తన చేయి జారిపోయాయో. కర్తవ్యమేమిటో బోధపడక గాఢాంధకారం అలుముకున్నట్లుగా, నళినీకాంతునికి గడ్డు రోజులు, కఠోర పరిస్థితులు ఎదురు కాబోతున్నట్లుగా ఊహించుకుని భయకంపి తగింది. షణ్ముఖరావు పింకితనం గమనించిన కొలది రోహిణిలో మొండితనం పెరిగింది. సరే, అదేమిటో నేనే స్వయంగా వెళ్లి చూస్తాను. ఆ ఇల్లు నాది, అధికారం నాది. ఎవరు ఏంటో చేస్తుంటే వాళ్లని వెళ్లని రాయబారం చేసేదేమిటి? నా కళతో చూసి స్వయంగా అదేమిటో తేలుస్తాను అనుకుంది. అనుకోకుండా అకస్మాత్తుగా రోహిణి పరివారంతో కార్లలో వచ్చి ఆగగానే షణ్ముఖరావు లోలోన అలజడి చెందిన పైకి మాత్రం ఏమీ తొణకకుండా కప్పిపెట్టగలిగాడు. నవ్వుముఖంతో అక్కకు ఎదురేగాడు. ఏం, ఇక్కడే మకం పెట్టావా? తమ్ముని నకసిక పర్యంతం తీక్ష్ణంగా చూస్తూ అడిగింది రోహిణి. ఇంత అందమైన భవంతిని ఇలా పాడుపెట్టి ఎందుకు నిరర్ధకం చేయడం? చూడు, చకచక పూర్తిగా బాగు చేయించేసి అప్పుడు నీకు చూపించి శభాష్ అనిపించుకుందామనుకున్నాను. ఏదేదో యుక్తిగా మాట్లాడుతూ రోహిణి మాటను తప్పించి చూశాడు షణ్ముఖరావు. అయితే రోహిణి ఆ ధోరణి వినిపించుకోలేదు. వెంట నౌకర్లు, చాకర్లు ఉన్నారు. జమీందారిని వేయించేసిందని విని ఊళ్ళోని జనం చాలామంది గుమిగూడారు. ఈ అందరి ఎదుట సిగ్గు బిడియాలు లేని తమ్ముడితో వాద ప్రతివాదాలు జరపదలుచుకోలేదు రోహిణి. అందుకే ఇలారా షణ్ముఖం అంటూ లోపలి గదుల్లోనికి దారి తీసింది. ఏంటిది, ఎంత మొత్తం వసూలు చేశావు రైతుల నుండి? సూటిగా అడిగింది. షణ్ముఖరావు తడబడ్డాడు సమాధానం చెప్పడానికి. రోహిణి క్రోధం మరింత అధికమైంది. శిస్తులు వసూలు చేసి జమకట్లేదు, పైగా ఈ దిక్కుమాలిన భవంతిపై ఇదంతా తగలేస్తున్నావా? ఏంటసలు నీ ఉద్దేశం? ఇక షణ్ముఖరావు తగ్గి మాట్లాడదలుచుకోలేదు. అసలు నీ ఉద్దేశమేమిటో నాకు చెప్పక్కయ్యా. ఆ చెమట కృష్ణస్వామి గడి పాటి నేను చేయలేనా? ప్రతి పైసా పైసాకు వాడు నన్ను నిలదీసి అడగడమే. షణ్ముఖం, మధ్యలోనే అదిలించింది రోహిణి, సరిగ్గా మాట్లాడు. కృష్ణస్వామి మా మేనేజర్. దిగ్భ్రాంతుడయ్యాడు షణ్ముఖం. ఓ, మా మేనేజరు అంటే నేను పరాయివాణ్ణని నీ అభిప్రాయం కదూ? రోహిణి చూపులు తిప్పుకున్నదే కాని మాట్లాడలేదు. షణ్ముఖరావు అభిమానం మరింత దెబ్బతింది. నీకు నాకంటే ఆ రోజున ఆ బోగందాని మాట ఎక్కువైంది. అందరి ఎదుట నన్ను గడ్డిపరకలా తీసిపారేశావు. అంటే నీ ఇంట తిండి కోసం జరిగిన అందరిలాగే నేను ఓ పీడికడు మొద్ద తిని పడుండాలని నీ అభిప్రాయం అనుకుంటాను. రోహిణి అసహనంగా అంది. నువ్వు నా ఇంటికి చేరి చాలా సంవత్సరాలైంది, ఈనాడు ఈ మీమాంస ఎందుకు కలిగింది? షణ్ముఖరావు మరింత క్రుద్ధుడయ్యాడు. అదే అదే, నీ ఇంటికి చేరి కుక్కలా పడున్నానని అంటున్నావు. నేను నీకు చేసిన సాయమంతా, సేవంతా లెక్కలోకి రావడం లేదు. నీ కూడు తింటూ నీ ఆజ్ఞ మేరకు పడుండడానికి నేనేమీ నీ జీతగాని కాను. ఇప్పటికే చాలా అవమానాలు సహించాను, ఇక సహించేది లేదు. ఆపు నీ వాగ్ధోరణి, అసహనంగా అంది రోహిణి. ఇక ఇటువంటి తేడాలు రాకుండా చూడు. నువ్వు నీ హద్దుల్లో ఉంటే చాలు, నీ సేవలు ఎవరికీ అవసరం లేదు. ఆ డబ్బంతా కృష్ణస్వామికి జమకట్టాయి. ఈ భవంతి బాగులు నాకు అవసరం లేదు అంటూనే నిష్క్రమించబోయింది. నా మాట కూడా విను, షణ్ముఖరావు అన్నాడు స్పష్టంగా. నా హద్దుల్లో ఉండమని నువ్వే అన్నావుగా, ఉండదలుచుకున్నాను. ఆ డబ్బంతా జమకట్టేది లేదు, ఒక్క అణా కూడా. ఇంతకాలం నీకు చేసిన సేవకు అంతకంటే ఎక్కువే రావాలి నాకు. ఈ భవనం నీకు అక్కర్లేనప్పుడు అది ఏమైతే నీకేం, అందులో ఎవరుంటే నీకేం. ఈ భవనంలో నేనుంటాను, నా అవసరం ఉన్నప్పుడు నువ్వే నన్ను పిలువు, వస్తాను. మాటిమాటికి నీ అవమానాలు, విదిలింపులు నేను భరించలేను. నివ్వెరపోయిన రోహిణి తేరుకున్న తర్వాత అంది, తమ్ముడు అనుకున్నాను గాని త్రోచిపోవని అనుకోలేకపోయాను. ఎప్పుడు చాలా గొప్ప పథకం తయారు చేసుకున్నావు. వికటంగా నవ్వాడు షణ్ముఖరావు. నాకేం పథకాలుంటాయి, నీ పంచుకు చేరినవాణ్ణి అయినా ఆచరమక్కర్లేదు.
మనుష్యులను పుట్టించిన భగవానుడే పాముల్ని సృష్టించాడు. ఇక అతడితో మాటలు అనవసరం అనుకున్న రోహిణి అటునుండి తరలిపోయి కృష్ణస్వామిని ఆజ్ఞాపించింది. జరిగిందేదో జరిగింది, ఇక మీరు జాగ్రత్తగా ఉండాలి. శిస్తువు వసూళ్ల విషయంలో ఈ భవనంలో ఉంటాడట, ఉండనీయండి. నా తమ్ముణ్ణి ఇంటి నుండి గేంటి వేశానన్న అపప్రద నాకొద్దు. ఇంత చిన్న మామూలు వాగ్వాదంగా ప్రారంభమైన విషయం ఇంటికి నిర్లజ్జైన చీలికలకు దారితీయగలదని రోహిణి ఏనాడూ అనుకోలేదు. చాటుమాటు తప్పిదాలు ఏవో చేస్తుండొచ్చు గాని తన ఎదుటే తర్క విత్కరాలు జరిపి తెగదెంపులు చేసుకోగలడని మాత్రం ఆమె కలనైనా తలచలేదు అన్నమాట నిలుపుకున్నాడు షణ్ముఖరావు. అతడు మరలా రోహిణి దశ తిరిగి చూడకపోవడమేగాక శిరీషను, శిరీష పెంపకం నిమిత్తమంటూ గాయత్రిని, ఆమె తమ్ముడు శ్రీనాథుణ్ణి కూడా తీసుకుపోవడం రోహిణికి ఆశ్చర్యం కంటే పొదుగురిలో అవమానం కలిగినట్లు భావించింది. వెళ్లిపోయే ముందు శిరీష తనను కౌగులించుకుని, నేను నీ దగ్గరే ఉంటానత్తయ్య, నన్ను పంపించివేయద్దత్తయ్య అని హృదయ విదారకంగా ఏడుస్తుంటే రోహిణి కూడా దుఃఖ వ్యవసరాలైంది. ఆనాడు నలినిని ఢిల్లీలో వదిలి వచ్చినప్పటికంటే ఈనాడు శిరీష తన ఇంటి నుండి వెళుతుంటే అధిక శోకం కలిగిందామెకి. మీ నాన్న కోపగిస్తాడు తల్లి, వెళ్ళు అప్పుడప్పుడు వస్తుండు అంటూ విడవలేక విడవలేక విడిచిపెట్టింది శిరీషను. కాలచక్రం పరిభ్రమిస్తోంది, ఎన్నెన్నో మార్పులు వస్తున్నాయి, కానీ ప్రేమారాధనలో మాత్రం ఎప్పుడూ మార్పు లేదు. చంద్రునికై చకోరి ఎదురు చూస్తోంది. ఆనాడు అపర్ణ ముక్కంటి కొరకై ధ్యానించింది, ఈనాడు శిరీష ఆహారాహ ధ్యానముద్రలోనే ఉంటోంది. ఏ ప్రేమ కావ్యం చదివినా అందరి నాయకి నాయకులతో తనను భావను అన్వయించుకుని ఊహాలోకంలో విహరించడం ఆమెకు పరిపాటైపోయింది. రుక్మిణి కళ్యాణం, ఉత్తరాభిమన్యుల ప్రణయం, పార్వతీ పరిణయం, సీతారాముల గాథ, ఒకటేమిటి, ఏ పురాణం చదివినా ఏ మహాకావ్యం చదివినా ప్రణయమే, ప్రేమ గాథలే. ఆయా కథలయందలి నాయకుల వలె భావ కూడా ప్రేమమూర్తిగా, అనురాగ చక్రవర్తిగా, వీరునిగా, సూర్యునిగా, సకల శుభలక్షణ శోభితుడై రావాలని ఆమె ఆకాంక్ష, ఆమె తపన, ఆమె కోరిక. ఇప్పుడు శిరీష లోకం తెలియని బాలిక కాదు, లోకాన్ని జీవితాన్ని అర్థం చేసుకుంటున్న 15 ఏళ్ల యువతి. గృహభారాన్ని కూడా మెల్లమెల్లగా స్వీకరిస్తోంది ఒక్కొక్కటిగా. గృహకృత్యాలతో పాటు గృహ విషయాలను ఆకలింపు చేసుకోగల సమర్థత గలది. వయసొచ్చిన తర్వాత ఎవరూ చెప్పకుండానే అనేక విషయాలు తెలుస్తాయి. అందుకే గాయత్రి మనసున జంకు ప్రవేశించింది. అటు శ్రీనాథుడు ఎదుగొచ్చాడు. అవసర విద్యాభ్యాసం పూర్తి చేసుకుని ప్రస్తుతం షణ్ముఖరావుకు కుడిభుజంలా ఉన్నాడు. తమ్ముడే అయినప్పటికీ తన చేతుల్లో పెరిగినవాడే అయినా బాలకుడైన అనాథుని వద్దలాగా యువకుడైన శ్రీనాథుని ఎదుట తలెత్తుకు తిరగడం దుర్లభంగా ఉంటోంది గాయత్రికి. రాను పాపపంకిలమైన జీవితము, మలిన మానసము నిత్యము గాయత్రిని లజ్జాభారంతో కొంగదీస్తున్నాయి. ఎవరికి ఏనాడు తన రహస్యం బహిరంగమైపోతుందోనని అప్పటికే అనేకులు అనుమాన దృష్టితో ఉండడం ఆమె గమనించకపోలేదు. అదీగాక శ్రీనాథుడు శిరీషల వివాహం జరపాలి, ఆ తర్వాత తాను హాయిగా కళ్ళు మూసుకోవచ్చు. ఈ వివాహం జరిగే వరకు ఆ ఇంట తన స్థానానికి బలిమి లేదు, అది జరిగితేనే కాని ఈ జీవితానికి అర్థం లేదు. షణ్ముఖరావుపై కక్ష ప్రతీకారం చెయ్యాలనే పట్టుదల ఆనాటికానాడు అధికమై ఆమెను దహించి వేస్తున్నాయి. వయసు, విద్య, విచక్షణ గల శ్రీనాథునికి తన హద్దులు తెలుసు. తానెవరో, ఒకనాడు తాన ఇంటికి ఎలాంటి నిస్సహాయ దశలో చేరాడో కూడా అతనికి గుర్తుంది. అతడి మనసున విశ్వాసమే కాని కక్ష, కౌర్యాలకు స్థానమే లేదు. షణ్ముఖరావు తన ప్రాణదాత, జీవదాత అనే విశ్వాసమే అతడికి బలంగా ఉంది. షణ్ముఖరావు వాక్కు శ్రీనాథునికి వేదవాక్కు. తన ఆలన పాలనకే జీవితం ధారపోస్తోన్న అక్క గాయత్రి దేవత, అందాలరాణి శిరీష తనకు అందరాణి చందమామ అని అతనికి తెలుసు. అయితే ఆమెపై అతడి అంతరాంతరాల్లో అమితమైన ఆరాధనాభావం గుప్తమై గూడుకట్టుకునుంది. తనతో అరమరికలు లేకుండా మాట్లాడే శిరీష చనువును అతడు అభిమానంగా అంచనా వేసుకుంటూ తనలో ఒక ఆశను పెంచుకుంటున్నాడు. పిన్ననాటి నుండి శిరీష శ్రీనాథునితో మాట్లాడుతూనే ఉంది. అతడి పట్ల ఆమెకు స్నేహభావం మినహా మరే అభిప్రాయమూ లేనేలేదు. ఇంటి విషయాలు, వ్యవహారాలు, బజార్ నుండి తెప్పించవలసిన సరుకులు, ఖర్చులు, అన్ని విషయాలు అతడితో మాట్లాడుతోంది, సంప్రదిస్తోంది. ఆ ఇరువురిని అలా సన్నిహితం చేయాలనే తలపుతోనే గాయత్రి మెల్లమెల్లగా గృహ నిర్వహణాది విషయాలను ఒక్కొక్కటిగా శిరీషకు అప్పగించసాగింది. అయితే శిరీషకు గాయత్రంతో శ్రీనాథుడు అంతే. ఆ మనోమందిరంలో అహర్నిశలు, నీరాజనాలు, నివాళులు అందుకొని
ఏకైక దేవతామూర్తి నళినీకాంత్ మాత్రమే. వారానికొకసారి అత్తవద్దకు వెళుతుంది, బావ సమాచారం తెలుసుకుంటుంది, మరలా ఆ రోజు కొరకు ఎదురుచూస్తూ గడుపుతుంది వారం రోజులు. శిరీష తరచూ అక్కడకు వెళ్లి అక్కగారిని కలుసుకోవడం నాకిష్టం లేదు, ఇక అక్కడకు పోకుండా కట్టడి చేయి అన్నాడు షణ్ముఖరావు ఒకనాడు గాయత్రితో. గుంభరంగా నవ్వుతూ ఎదురడిగింది గాయత్రి. వెళ్ళినంత మాత్రాన నష్టమేమిటి? నష్టం కాకేమిటి, అక్కడ నళినీకాంత్ సమాచారమంతా నూరిపోస్తుందక్క, నిర్లక్ష్యంగా అంది గాయత్రి. నళినీకాంత్ సమాచారం విని వస్తుందే కాని అక్కడ నళినీకాంత్ లేడుగా, మీకా భయమేమీ అక్కర్లేదులండి. ఎదుటే ఉన్న శ్రీనాథుని వదిలి నళిని కోసం ఏం పరితపిస్తుంది? షణ్ముఖరావు మాట్లాడలేదు, ఆలోచిస్తున్నాడు. గాయత్రి మరలా అంది, అయినా ఈసరికి నళినీకాంత్ మాత్రం ఎవరనో అని కొంటెగా చూస్తూ అర్ధోక్తిలో ఆపేసింది. ఆ ఏమిటి? ఆశ్చర్యంగా అడిగాడు. అవును, ఏం వయస్సుంది, ఉన్నది విదేశాల్లో, దగ్గర పెద్దవాళ్ళెవరూ లేరు. ఈసారి నళినీకాంత్ యువకుడే వస్తాడు, మనం ఆనాడు చూసిన చిన్నవాడే మీ కన్నుల్లో మెదులుతున్నాడు కాబోలు. గాయత్రి విసిరిన రాయి గురి తప్పకుండా సూటుగానే తగిలింది. షణ్ముఖరావు గుండెల్లో బండరాయి పడింది. నళినీకాంత్ యువకుడే వస్తాడు, పెద్దవాడే వస్తాడు, తనకు భయపడే బాలుడు కాదిప్పుడు, తను అధికారం చేసి ఆజ్ఞాపించగల పసివాడు కాదిప్పుడు, ఆస్తికి యజమానిగా వస్తాడు. చుట్టూ వేయి కాంటాలు పరిహసిస్తూ ఈ యథార్థాన్ని పదే పదే చెప్తున్నట్లుగా అనిపించి అతడి మదిలో ఏదో అజ్ఞాత భయం రగులుకొంది. ఏం, మన శ్రీనాథుడే ఇంత ఏపుగా ఎదిగాడే, ఇక అతడెలా ఉన్నాడో, అప్పుడే శ్రీనాథుణ్ణి మించుండేవాడు. గాయత్రి ఇంకా కవ్విస్తూనే ఉంది. అయితే మనం శిరీష శ్రీనాథుల వివాహం వెంటనే జరిపిస్తే అన్ని విధాలా మేలేమో, కాని అలా చేస్తే ఇక మనకు అక్కయ్యకు పూర్తిగా సంబంధం తెగిపోతుంది. ఆ పైన మనం ఏమీ చేయలేం, ఇంకా అంతా పూర్తిగా మన హస్తగతం కాలేదు, అందుకు ఆలోచిస్తున్నాను. బింకంగా నవ్వింది గాయత్రి. పర్వాలేదు, ఆ వివాహం మన చేతిలో పనైనా ఇంతగా భయపడుతున్నారేమిటి నళిని ఊహతో, ఇక అతడు ఎదుట నిలిస్తే? గాయత్రి, హోంకరించాడు షణ్ముఖరావు. గాయత్రి ఖిన్నవదనం చూసి మరలా అంతలోనే ప్రసన్నంగా అన్నాడు. నళిని వచ్చిన తర్వాత ఇంకా మభ్యపెట్టి చేయించుకోవలసిన సంతకాలు పనులు చాలా ఉన్నాయి, అందుకు ఆలోచిస్తున్నాను. నీ ఇష్టం, నువ్వెప్పుడు కానిద్దామంటే అప్పుడు. నేననుకునేది కూడా అదే, పెళ్లికి తొందరేమిటి? శిరీషపై అతడికి గల అభిమానాన్ని మనం ఎన్నో విధాలా ఉపయోగించాలింకా అంది గాయత్రి లోపల పొళ్ళు నూరుకుంటూ. రావాలి, నళినీకాంత్ రావాలి. అటు నళినీతో ప్రణయంతో, ఇటు శ్రీనాథుంతో వివాహంతో నరకబాధ అనుభవించాలి నీ శిరీష. ఆనాడు నీకు స్త్రీ మనసేమిటో తెలిసి రావాలి షణ్ముఖరావు అని పునఃప్రతిజ్ఞ చేసుకుంది. రాజా జగత్సింగు పోలో ఆటలో ప్రవీణుడు. ఆ పోటీల నిమిత్తం అతను లండన్ వెళ్ళినప్పుడల్లా అలకను నళినిని చూసొస్తుండేవాడు. ఎంతగా చూడవాలన్న కోరుకున్నప్పటికీ రోహిణి మనస్సును అణిచివేస్తోంది. విద్యాభ్యాసం పూర్తి కానిదే నళిని స్వదేశానికి తిరిగి రావాల్సినంత అవసరమేమీ లేదని ఎప్పటికప్పుడు జగత్సింగుకు రాయిస్తుంది. చదువు మీద గురి కుదిరినప్పటికీ, ఒక వ్యక్తిత్వం అంటూ ఏర్పరుచుకోవాలనే పట్టుదల ఉన్నప్పటికీ, తన ఊరుకు దూరమయ్యాలనే బాధ, అందుకు కారకులైన వారిపై ద్వేష అయిష్టతలు కూడా నళినిలో దినదిన ప్రవర్ధమానమై అతడి హృదయంలో ప్రతి ఒక్క సంఘటనను చెదరని ముద్రగా నిలిపివేశాయి. రోజులు, నెలలు, సంవత్సరాలు తిరిగిపోయాయి కాలచక్ర పరిభ్రమణంలో. తరగతి దాటి తరగతి ఎక్కొచ్చాడు, అయినా తన దేశం, తన ఊరు, తన అమ్మ, తన ప్రాణం శిరీష, తనకు ప్రీతిపాత్రమైన నదులు, తోటలు, వేటలు, విహారాలు సర్వం వదిలి ఎందుకిలా దూరదేశాల్లో ఉంటున్నాడో, ఇది మాత్రం నళినీకాంత్ మరవలేదు. చిన్ననాడు తల్లి జగత్సింగు కృష్ణస్వామి మాట్లాడుకున్న మాటలు కొన్ని విని ఉన్నాడతను. అవి ఎప్పుడు అతని హృదయంలో కంటకాల వలె ఎన్నో విషయాలను గుర్తుచేస్తూ మేనమామ ఎడల వైముఖ్యతను, శ్రీనాథుని ఎడల ద్వేషాన్ని పెంపొందించసాగాయి. తన భవిష్యత్తు కొరకు తల్లి ఎంతగా తలడిల్లిపోయేదో కూడా అతడికి బాగా గుర్తు. అందుకే చదువులో పూర్తిగా లీనమై ప్రతి తరగతి ప్రప్రథముడుగా ఉత్తీర్ణుడవుతూ వచ్చాడు. వైద్య విద్యలో పట్టభద్రుడై స్వదేశానికి తిరిగొచ్చిన అతడి హృదయం నిండా శిరీషపై ఎడతెగని ప్రేమతో పాటు శ్రీనాథునిపై తెలియని ద్వేషం కూడా ఉంది. అలకతో మాటల్లో ఎన్నోసార్లు ఈ విషయమై చర్చకొచ్చేది. ఆఫ్టరాల్, ఎవరో దారిడిపోయేవాడి గురించి నువ్వింత దూరం పారిపోయావంటే సిగ్గు, ఒక్కసారే మెడబట్టి గెంటేరాదు అనేది శ్రీనాథుని గురించి. చ మేనమామ, కాని షూట్ చేసి పారేస్తాను నేనైతే, ధైర్యం కావాలి కాంతి,
అనేది షణ్ముఖరావు విషయంలో. అయితే నీ మేనమామ కంసుడన్నమాట, ఎప్పుడైనా చూడాలి ఓసారి అనేది. ఇటువంటి తీక్ష్ణ స్వభావం గల అలక నిత్యం తన వలనే గుర్రపు స్వారీలతో తుపాకీ వేటలతో పొద్దుపుచ్చే అలక నళినీకాంతునికి ఒక స్నేహితుని వంటిది. అతడి ప్రతి సమస్యను ఆమెతో ఆత్మీయుడైన ఒక స్నేహితుడి వలె చర్చిస్తాడు. అలక విషయంలో అంతకు మించిన మరో భావమే పొడసూపదు అతని మనసులో. కాని అలక మనసు వేరు, నళినీకాంతుని పట్ల ఆమెకు గల అభిమానం వేరు. తనలాగానే హిందుస్థానం నుండి లండన్నొచ్చి విద్యాభ్యాసం చేస్తున్న ఎందరో ధనవంతుల బిడ్డలు, సాటి రాజకుమారులు, రాజకుమార్తెలు ఎందరో ఉన్నారు. అప్పుడప్పుడు ఈ అందరూ ఒక తావున కూడడం, వేడుకలు జరుపుకోవడం జరుగుతుంది. జాత్యాభిమానం గల జగత్ సింగు లండన్ వచ్చినప్పుడల్లా ఏదో ఒక విందు ఏర్పాటు చేసి ఈ రాచబిడ్డలందరినీ ఒక చోటుకు చేర్చి ఒక రోజంతా ఆనందంగా గడుపుతాడు. ఈ కారణంగా అలక తమ స్థాయి వారందరినీ కలుసుకోవడమేగాక వారి వారి మన ప్రవృత్తులను, అలవాట్లను కూడా శ్రద్ధగా గమనించగల అవకాశం కలిగేది. తమ వంశము, హోదాలను నిత్యం గుర్తించుకుంటూ ఒక విధమైన కృత్రిమ సంస్కారంతో సంభాషించే వారి తీరుతెన్నులు, స్త్రీలు కూడా మదిరపానంలో మత్తెక్కి ప్రవర్తించడం, సుర సుదతి లేనిదే జీవితమే లేదని భావించే యువకులు, వారి వారి విచ్చలవిడి విహారాలు, గర్వోన్మత్తత అలకకు అసహ్య కారణమయ్యాయి. అణువణువున టీవీ దర్పాలు వెల్లివిరిసే నళినీకాంతిపై గల గౌరవాభిమానాల్లో వెయ్యోవంతు కూడా ఆమెకు తన వారిపై కలగలేదు. ఉత్తమురాలైన కన్య మనసును అలరింపజేసి ప్రేమ ప్రభావితం కావించగల సంపన్న లక్షణమూర్తి నళినీకాంత్. ఒకరోజు భారతీయ యువతి యువకులందరూ కూడిన ఒక సమావేశంలో ఒక పంజాబీ యువతి తాను సిగరెట్ పీలుస్తూ పక్కనే ఉన్న నళినీకాంత్ కూడా ఒకటి ఇయ్యబోయింది. నళిని మృదువుగానే తిరస్కరించాడు. నీ సిగరెట్స్ వేరే బ్రాండా? ఆమె అడిగింది పొగ తమాషాగా వదులుతూ. కాదు, నేనసలు సిగరెట్స్ కాల్చను. వాట్? ఇంతకంటే ఆశ్చర్యదాయకమైన విషయం అంతకు పూర్వం వినలేదు అన్నట్లుగా ఆమె కనుబొమ్మలు పైకి లేచాయి. కనుపాపలు నిలిచిపోయాయి కొలది క్షణాలు. వెంటనే ఆమెతో పాటు చుట్టూ అందరి కంఠాలు పక్పకలాడాయి పరిహాసపూర్వకంగా. నళినీకాంత్ ఏమాత్రం సిగ్గుపడలేదు, అలాగే కూర్చున్నాడు చెక్కు చెదరకుండా. అతనిలోని ఈ సుగుణాన్ని తక్కిన వారందరూ తక్కువతనంగా, తమకు తలవంపులుగా భావించారు. వారిలో పొటుదల పెరిగింది. అరే భాయ్, ఇది మంచి, ఇది చెడు అనేది యావరేజ్ పీపుల్ పాటించవలసిన విషయం. ఇది చెయ్యొచ్చు, ఇది చెయ్యకూడదు అని తల బద్దలుగొట్టుకు చావలసిన అగత్యం లేదు మనకు. జీవితాన్ని అనుభవించడానికే పుట్టిన అదృష్టవంతులం. కమాన్, మెయింటైన్ అవర్ స్టేటస్ అంటూ ఇద్దరు యువకులు అతడికి విస్కీ గ్లాసులు అందించారు. వారిలో అజిత్ అనే అతడు అలకంటే చాలా శ్రద్ధ చూపుతూ ఆమెతో గాఢ స్నేహం చేయడానికి ప్రయత్నిస్తుంటాడు. ఎవరి అలవాట్లు వారివి, నా నియమాల్లో జోక్యం కలిగించుకోవద్దు అన్నాడు నళినీకాంత్ స్థిరంగా. విరగబడి నవ్వుతూ అజిత్ గ్లాసును నళిని పెదవులకు అందించి, ఇవన్నీ పురుష లక్షణాలు నళిని, కాని చూడు ఆడపిల్లలే ఎంత ధైర్యంగా, మోడర్న్గా ప్రవర్తిస్తున్నారో, ఇక మనమా మడిగట్టుకుని కూర్చునేది అన్నాడు. అజిత్ చూపించిన వంక నళినీకాంత్ కళ్ళు తిరిగాయి అప్రయత్నంగానే. చాలామంది యువతులు తాగుతున్నారు, సిగరెట్స్ పీలుస్తున్నారు, సవిలాసంగా యువకుల భుజాలపై చేతులు వేసి కబుర్లు చెప్తున్నారు. కొందరు ఒకరి పరిశ్వంగంలో ఒకరు ఇమిడిపోయి నాట్యం చేస్తున్నారు. ఆ జంటల్లో అలక కూడా ఉంది. ఒక గుజరాతీ యువకంతో కలిసి లయబద్ధంగా నాట్యం చేస్తోంది. అతడు అలకపై అమిత శ్రద్ధను కనపరిచే యువకుల్లో ముఖ్యుడే. పేరు ప్రతాప్. తమ రాజవంశీకులు మినహా మిగిలిన వారు మనుషులే కాదన్నట్లుగా ఉంటాయి అతడి ప్రవర్తన, మాటలు. తనకు అత్యంత ఆత్మీయురాలైన అలకను అటువంటి విపరీత వాతావరణంలో చూడడం నళినీకిదే ప్రథమం కాకున్నా, అందరి కవ్వింపులతో చికాగ్గా ఉన్న నళినీకాంత్ ఆ క్షణంలో నిగ్రహం కోల్పోయి తన క్రోధాన్నంతా అజిత్ అందిస్తున్న గ్లాసుపై చూపించాడు. నళినీకాంత్ చేతి విసురుకు ఆ మద్యపాన పాత్ర నేలపడి బళ్ళున పడ్డమేగాక అజిత్ కూడా తూలి పడబోయాడు. మరొక యువకుడు అజిత్ను పడిపోకుండా పట్టి నిలబెట్టాడు. అప్పటికే 4 గ్లాసులు ఖాళీ చేసి మంచి నిషా మీదున్న అజిత్ నళినీకాంత్ చేసిన ఈ అవమానానికి త్రాచులా లేచాడు. నేనెవర్నో తెలిసినా అన్నాడు నళినీ ధరించిన కోటు పట్టుకుని కర్కశమైన చూపులతో. నాకేం నిషాయక్కలేదు ఎవరెవరో తెలిగిపోవడానికి. కోటును విడిపించుకుని నిరసనగా చూస్తూ అక్కడుంచి నిష్క్రమించబోయిన నళిని వెనక నుండి అజిత్ కొట్టిన దెబ్బతో మహోగ్ర రూపం దాల్చి మరుక్షణంలోనే అతన్ని నేల కరిపించాడు. అందరూ గుమ్ముగూడారు.
నళినిని సమర్థించేవారికంటే అజిత్ స్నేహ సమూహమే ఎక్కువ. అతడి స్నేహితులు నలుగురు నాలుగు వైపుల నుండి నళినిపైకి లంఘించారు. కాని ధీరోదాత్తుడు బలశాలి అయిన నళినికాంత్ వెంటనే వారిని తోక ముడిపించాడు. యువకులంతా ఈర్షగా చూస్తుండగా యువతులందరూ ఆరాధనాభావంతో మెచ్చుకోలుగా మహాఘనతగా తిలకించగా ఠీవీగా నడుస్తూ నిష్క్రమించాడు నళినికాంత్. సాటి యువకులందరిలో అందున యువతల సమక్షంలో జరిగిన ఈ అవమానం శిరఛేదనం కంటే మిన్నగా భావించాడు అజిత్. ముఖ్యంగా నళిని ఎడల యువతుల కళ్లల్లో మెదులుతున్న ప్రశంస, భావన, ఆరాధన అజిత్ మదిలో 1000 సూలపు పోట్లై తగిలాయి. ఇంతకింత ప్రతీకారం కావించి కక్ష తీర్చుకోవడానికి ప్రతిజ్ఞ పట్టాడు అజిత్ తన స్నేహ బృందంతో. అసలేం జరిగింది నళిని, ఎందుకు మీ పోట్లాట? అలక అడిగింది దారిలో. సీరియస్గా ఉన్న నళిని మాట్లాడలేదు. ఇంటికి చేరగానే తిరిగి అలక అలాగే ప్రశ్నించింది. చెప్పాడు నళిని. నలుగురితో కలిసిపోవడం నీకు రాదు కాంతి అంది అలకారాణి తేలికగా. ఆమె అభిప్రాయానికి దెబ్బతిన్నట్టుగా చూశాడు నళినికాంత్. అలకకు ధూమపానం, మదిరపానం వంటి అలవాట్లు ఇంతవరకు లేవు. వాటిపై ఆమెకు ఆసక్తి లేదు. ఉంటే ఏనాడో ప్రారంభించుండేదే. కానీ అవి కూడని పనులుగా ఆమె భావించదు. మనకు ఏదైనా ఒక పని చేయాలన్నప్పుడు చేసేయడమే, ఇది తప్పు అది కూడదు అని మనసును చంపుకోవడం దేనికి? అది మరింత నీచం కాదా అని తోసిపారేస్తోంది. అలక యొక్క ఈ స్వభావం నళినికాంత్కు బాగా తెలుసు. ఆధునికంగా బ్రతకడానికే ఆధునిక కాలంలో జన్మించామని ఆమె నమ్మిక. అయితే నళినికాంత్కు, అలకకు ఈ విషయాల్లో ఎప్పుడూ తర్క విత్కరాలు జరగలేదు. ఈనాడు కోపంతో ఉన్న నళిని మినకొండలేకపోయాడు. నలుగురితో కలియవలసిన అగత్యం నాకు లేదు, నా పద్ధతులు నావి అన్నాడు మృదుత్వం లోపించిన కంఠంతో. అలక విస్మయంతో చూసింది. కాంతి మెల్లని స్వరాన సంబోధిస్తూ అడిగింది, నా మీద కూడా నువ్వు కోపంగా ఉన్నావా? నీమీద కాదు, నీ పద్ధతుల మీద. ఆమె వంక చూడకుండానే అన్నాడు కాంతి అదే స్వరంతో. అంటే? కొన్ని హద్దులు ఉండడం క్షేమదాయకం కదా, విరగబడి నవ్వేస్తూ అంది అలక. కాంతి మనం ఉంటోంది ఇంగ్లాండ్లో, అమ్మమలం కాదు మనం. కానీ మనం పుట్టింది భారతదేశంలో, ఉరిమినట్లు అన్నాడు. అంతలో అతడిలో వివేకం మేల్కొంది. అలకకు బుద్ధులు చెప్పడానికి నేనెవర్ని అనుకుంటూ తన ఆవేశానికి సిగ్గుపడుతూ, ఓ సారీ అలక, ఐఎమ్ వెరీ సారీ, మనం ఈ విషయం మాట్లాడడం మానేద్దాం అన్నాడు బాధధ్వనించే స్వరంతో. అలక గ్రహించింది. ఓ నెవర్ మైండ్, చెప్పు నీ అభిప్రాయం. నాట్యం చేయడం తప్ప ఇందరు చేస్తున్నారే, వీళ్ళంతా తప్పుడుగానే ప్రవర్తిస్తున్నారంటావా? నళిని మౌనం వహించాడు. చెప్పు కాంతి, గోముగా పొట్టుదలగా అంది అలక అతడి చేతిపై చేయి వేస్తూ. ఇతరుల తప్పులను ఎన్నిక చేసే అధికారం మనకు లేదు అన్నాడు. అది సరే, అసలు విషయం చెప్పు, దాటవేయకు. ఇప్పుడు కాదు, సమయం వచ్చినప్పుడు తప్పక చెబుతాను. సరే. ఆ రాత్రంతా అలక నిద్రకు దూరమై చిత్ర విచిత్రమైన ఊహాగానాలతో గడిపింది. కాంతి నా గురించి, నా ప్రవర్తన గురించి చాలా ఆలోచిస్తున్నాడన్నమాట. నేను ఇతరులతో నాట్యం చేయడం, స్నేహం చేయడం అతనికి అసూయ కలగజేయడమేగాక ఆ విషయాన్ని నాకు అధికారికంగా సూచిస్తున్నాడు. ఈ యోచన, గుర్తింపు అలకకు అలకా కారణం కాలేదు. పైగా మరింత ఆనంద తరంగితమైంది. నేను నళినిని ప్రేమిస్తున్నట్లే నళిని కూడా నన్ను ప్రేమిస్తున్నాడు, నన్ను ఆరాధిస్తున్నాడు, అతడి మనసులో నాకు స్థానముంది అనే నమ్మిక కలిగింది. ఈమె భ్రమతో ఆమె మనసున అదివరకే నిర్మాణ దశలోనున్న సుందర హరిమ్యపు పునాదులు మరింత బలపడి ఊహాసౌధం కొంగొత్త రూపురేఖలు దిద్దుకోసాగింది. 6 యువకులను అవలీలగా చిత్తు చేసిన నళినీకాంత్ని ఆజానుబాహు సుందర రూపం ఆ యువతి మదిని మరీ మరీ గిలిగింతలు పెట్టసాగింది.